జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోవిడ్ బారిన పడటంతో పశ్చిమ గోదావరి జిల్లాలోని పవన్ అభిమానులు జన సైనికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని కోరుతూ భీమవరంలో జనసేన నాయకులు, వీర మహిళలు స్థానిక వేణుగోపాల స్వామి ఆలయంలో పాటు పెద్ద మసీదు, చర్చిలో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించారు. దేవుని ఆశీర్వాదంతో పవన్ కళ్యాణ్ మునుపటి కంటే ఉత్సాహంగా, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని కోరుతూ పూజలు నిర్వహిస్తున్న జన సైనికులతో మా ప్రతినిధి ప్రసాద్ పవన్ కళ్యాణ్ కరోనా బారిన పడ్డారనే విషయం తెలిసినప్పటి నుంచి కూడా జన సైనికులు, అదే విధంగా పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్ర ఆందోళన గురవుతున్నటువంటి పరిస్థితి. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఆయన త్వరగా కోలుకోవాలంటూ కూడా వివిధ ప్రాంతాల్లో జనసేన నాయకులు పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మనం భీమవరంలో ఉన్నాం, భీమవరంలో ఉన్నటువంటి వేణుగోపాల స్వామి గుడి వద్ద ఉన్నాం. ఇక్కడ జనసేన వీర మహిళ, అదేవిధంగా జనసేన నాయకులు అందరూ కూడా పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మీరు ఏ విధంగా పవన్ కళ్యాణ్ కోలుకోవాలని, ఆయన త్వరగా కోలుకోవాలని చెప్పి ఇక్కడ పూజలు నిర్వహిస్తున్నారు. ధర్మో రక్షతి రక్షితః, ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ధర్మం వైపు నిలబడే వ్యక్తి, సామాన్యులకు అండగా సామాన్య ప్రజలకు న్యాయం చేయాలన్న మంచి లక్ష్యంతో జనసేన పార్టీని మొదలుపెట్టి ఆ గెలుపు ఓటముల గురించి లెక్క చేయకుండా ఇప్పటికీ కూడా సామాన్య ప్రజల వైపు నిలబడిన వ్యక్తి. అలాంటి వ్యక్తికి యావత్ ప్రపంచాన్ని పట్టిపీడుస్తున్న ఈ కరోనా మహమ్మారి అన్నది, సోకడం అన్నది మా అందరికీ చాలా బాధాకరం. జనసేన పార్టీలో ఉన్న సైనికులు, వీర మహిళల తరపున మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని చెప్పి భీమవరంలో వేణుగోపాల స్వామి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఇది ఈ దేవస్థానం 98 సంవత్సరాలు అయింది. ఇది అతి పురాతనమైన దేవాలయం. ఇది ఈ దేవాలయంలో మనం మనసులో కోరికను కోరుకుని అది మొక్కుకుని పూజ చేస్తే ఖచ్చితంగా అది ఆ వేణుగోపాల స్వామి నిర్వహిస్తాడని చెప్పి మా నమ్మకం. అది దాని గురించి శ్రీ వేణుగోపాల స్వామి గుడి దేవస్థానంలో పవన్ కళ్యాణ్ గారి పేరు మీద, అదేవిధంగా ప్రపంచవ్యాప్తకంగా ఈ కరోనా మహమ్మారి బారిన పడిన వ్యక్తులందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటూ మేము ఈ పూజలు నిర్వహిస్తున్నాం. తర్వాత రూపాంతర దేవాలయంలోనూ, అదేవిధంగా పెద్ద మసీదులో అందరూ కూడా, అలాగే అభిమానులందరూ కూడా ఎవరు అధైర్య పడవద్దు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు సంపూర్ణమైన ఆరోగ్యంతో మన ముందుకు త్వరలోనే వస్తారని చెప్పని మేము భరోసా ఇవ్వగలం. మంచి చేసిన వాళ్ళకి ఇప్పుడు మంచి జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, తప్పనిసరిగా మాస్క్ ధరించండి, శానిటైజేషన్ చేసుకోండి, దూరం మనిషికి మనిషికి దూరం పాటించాల్సిందిగా మేము కోరుతున్నాం. ఈ కరోనా ఏదైతే ఉందో ఆ వ్యాక్సిన్ పూర్తి వరకు కింద స్థాయికి వెళ్ళే వరకు కూడా ప్రజలందరూ కూడా మరి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మేము మరొకసారి జనసేన పార్టీ తరఫున కోరడం అయింది. అలాగే మరి పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యవంతులుగా తిరిగి మన త్వరలోనే మా ముందుకు రాబోతున్నారు. మనం ప్రజల పక్షాన, మరియు బడుగు బలహీన వర్గాల పక్షాన పోరాటానికి మరి మనమందరం కూడా నడుము కట్టి ఆయన వెనకాల నడవలసిన సమయం చాలా దగ్గరలో ఉంది. అలాగే మరి అందరూ కూడా సంపూర్ణ ఆరోగ్యం కోసం తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ, జై జనసేన, జై హింద్. ఇది ముఖ్యంగా భీమవరం జన సైనికులు కోరుతున్నారు. ఇటు ఆలయాల్లోనే కాకుండా మసీదులు, చర్చిల్లో కూడా ప్రత్యేక ప్రార్థనలు కూడా నిర్వహిస్తున్నామంటూ కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ దేవుని ఆశీర్వాదంతో త్వరగా ఆరోగ్యంగా కోలుకొని ఇటు ప్రజలకు సేవలు అందించాలంటూ కూడా వాళ్ళు దేవుణ్ణి ప్రార్థించడం జరిగింది. కెమెరామ్యాన్ సాయితో కలిపి ప్రసాద్ బాబు, మహా న్యూస్, భీమవరం. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్.